ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లే. అది ఏం మాట్లాడుతూ ఒక మాట అనండి, అప్పులు చేసి అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని. నువ్వు అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తావో సంక్షేమ కార్యక్రమాలు చేస్తావో నీకు తెలుసు, మాకు తెలుసు. అభివృద్ధి ఎక్కడ జరిగింది? మేము అడుగుతున్నది మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ కో, మేము అడుగుతున్నది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అండి. బాబు, మీ తాలూకు ఎమ్మెల్యేల ఆర్థిక అభివృద్ధి గురించి మేము మాట్లాడట్లే. సంక్షేమం చేయాలంటే, అప్పులు చేయాలంటే మీ అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఏడ్చిందంటే నిజంగా మీరు సిగ్గుపడాలా? ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలు సిగ్గుపడాలా? ఇలాంటి నాయకత్వాలు మేం ప్రతిపక్షంగా ఉన్నది మేం సిగ్గుపడాలా? మాకు అర్థం కావట్లే. ఎందుకంటే వనరులు సమకూర్చుకోలేక, ఆదాయాన్ని సమకూర్చుకోలేక మీరు చేస్తున్న అప్పులు తీసుకొచ్చి మేము అన్నింటినీ కూడా చేస్తున్నామంటే, దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్గా ఆయన క్వశ్చన్ చేశారు. నీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పు, అంతే తప్పించే సమాధానం చెప్పడం మానేసి నీ అక్క నీ చెల్లి ఏందో మాటలేంటి నాకు అర్థం కాల. ఇదే నా సాక్షి పేపర్ మీకు ఇచ్చిన సంస్కారం. సాక్షి పేపర్లో ఇంతకుముందు మీరు పనిచేసిన కాలంలో మీరు మాట్లాడిన వాడిన పదాలు ఇదేనా? మళ్ళా సాక్షి పేపర్కి చైర్మన్ ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు మిసెస్, నేను అక్క అంట, మరి తిట్టినట్ట భారతీ గారిని? అంటే భారతీ గారిని మీరు అందరూ కూడా అక్క అని పిలుస్తారు కదా, మరి మీ అక్క అంటే మీరు అక్కడ కూడా ఆవిడని కూడా తిట్టినట్టేనా? అంటే నాకు అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక ఇది ఉంది, క్వాలిఫికేషన్ ఆర్డర్ మనక చూస్తే ఎక్కువ బూతులు మాట్లాడితే వాడు మంత్రి, ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని తిడితే వాడు సలహాదారుడు, ఎక్కువగా పేటీఎం ఈ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని టార్గెట్ చేసి తిడితే వాడికి 5 రూపాయలు, మెసేజ్కి 5 రూపాయలు. అంటే ఇది ఒక వ్యాపారం, ప్రజల సొమ్ముతో మీరు చేసే వ్యాపారం. ఓ పని చెప్తున్నా, సలహా చెప్తున్నా. ఈ రోజు నుంచి ఎలా అయిపోయిందంటే, మొన్న రీసెంట్గా ఒక పిల్లోడిని అడిగా నేను, అమ్మ ఇతను ఎవడు అని అడిగాడు. ఎవడో కదా, నా ఇంటికి చుట్టం వచ్చాడు ఒక అతను, గెడ్డాలు వేసుకొని ఇన్ని తాడులు వేసుకొని ఉంటాడు కదా ఈయన ఎవరమ్మ అంటే, కుడాలి నాని మినిస్టర్ అన్న. అబ్బాయి ఏమన్నాడో తెలుసా, ఓ నీ అమ్మ మొగుడు మినిస్టరా అన్నాడు కుడాలి నానిగారిని చూసి. అంటే ఆఖరికి కుడాలి నానిగారు తాలూకా సర్నేమ్ కూడా మారిపోయి నీ అమ్మ మొగుడు నానిగారు ఒకరు, నీ అక్క సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. అంటే వీళ్ళ పేర్లు మీరు మార్చుకుంటారో లేదో తెలియదు, కానీ మీ బిహేవియర్ వల్ల, మీ తాలూకా మాట తీరు వల్ల ప్రజలందరూ కూడా మీ ఇంటి పేర్లు మార్చే పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఇంకొక మంత్రి వస్తాడు, ఏదో మాట్లాడతాడు, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తారు, మాటలు దాడి చేస్తారు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఎవరైనా వీళ్ళకి తాలూకా కార్యక్రమాల గురించి ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడి విమర్శిస్తే దాని మీద వీళ్ళు తిరిగి సమాధానం చెప్పలేక బూతులతో సమాధానం చెప్తే నోరు మూయిస్తారేమో అనుకుంటున్నారు. కానీ మిస్టర్ వైఎస్ఆర్సిపి నాయకులు సీఎం గారు, ద గ్రేట్ సజ్జల గారు అండ్ కో, మీ దగ్గర అధికారం ఉండొచ్చు, మా దగ్గర ఉన్నాయి. ఈసారి ఆడపిల్లల గురించి కానీ, అక్కల గురించి కానీ, చెల్లెల గురించి కానీ మీకు నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలిక కత్తిరిస్తాం. ఈసారి నోరు మూసుకుని ఊరుకుంటున్నామేమో అనుకుంటున్నారేమో, ఈసారి కనుక అలాంటి విషయాలు మాట్లాడు, మీకు చేతనైతే సమాధానం చెప్పబ్బా పొలిటికల్గా ఉన్నావు, చేత కాకపోతే నోరు మూసుకుని ఇంట్లో కూర్చో, నాకు చేత కాదని కూర్చో, అంతే తప్పించి బయటకు వచ్చి నీ అక్కని నీ చెల్లిని తిడతానంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇంట్లోకి వచ్చి నాలుకలు కోసే పరిస్థితి వస్తుంది. ఏమనుకుంటున్నారో ఏంటో, అమరావతి నువ్వు నాశనం చేసావు, ఈరోజు హైదరాబాద్కి మించిన సమానంగా ఉండే అమరావతిని కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడితే నీ చేతకానితనంతో నీ తాలూకా సైకోయిజంతో అమరావతిని పడుకోబెట్టావు. ఈరోజు అదే అమరావతి ఉంటే నువ్వు సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టడానికి అప్పులకు పరిగెట్టాల్సిన అవసరం లేదు. అమరావతే ఈరోజు నీకు సంపద సృష్టించేది, అది మర్చిపోయి ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమాలకు సిగ్గుపడండి. అంతే తప్పించి ఆడవాళ్ళ మీద మాట్లాడతాము, ఆడవాళ్ళ మీద ఇష్టానుసారంగా మేము బిహేవ్ చేస్తాము, నోరేసుకొని పడిపోతాము, అమ్మల్ని అక్కల్ని తిడతామంటే కనుక మీ పేర్లతో పాటు మీ ఇంటి పేర్లు కూడా మార్చేదానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తూ మీ అందరికీ ఇదే మేము వార్నింగ్ ఇస్తున్నాం. మరొక్కసారి ఆడవాళ్ళ గురించి మాట్లాడితే కనుక మీ ఇళ్ళకు వచ్చి మీ ఇళ్ళ మీద దాడి చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇండస్ట్రీని అంత అసహ్యంగా మాట్లాడారు. రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతాం అన్నారు. సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు. అంతకంటే డ్యామేజింగ్గా అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.